లిస్టు ప్రకారం అన్నీ వచ్చాయో లేదో చూసుకోవాలి కదా. కలసం పెట్టారా? కలసం మీద టెంకాయ కూడా వచ్చింది. హారతి పళ్ళెం పెట్టారా? ఏమిట్రా ఇది? హారతి కర్పూరం కూడా పెట్టాం. హారతి కర్పూరం అంటే గుర్తొచ్చింది. ఈ లక్షల మింగినోడు డబ్బంతా హారతి కర్పూరం చేస్తాడు కదా, ఇంకా ఎప్పుడిచ్చి చేస్తాడంట? వీళ్ళ మామ కోటీశ్వరుడు కోటీశ్వరుడు అని నువ్వు తెగ ఓదరగొడుతున్నావు కదా. మీ వియ్యంకుడికి నిజంగానే కోట్లున్నాయా, లేకపోతే కోట్లు సూట్లు కుడుతుంటాడా? రే, ప్రశాంతంగా పెళ్లి చేసుకునివరా, నా వాటా డబ్బు నీ మొహాన కొడతాను. వాటా లేదు లోటా లేదు, కరెక్ట్గా ఎప్పుడిస్తావో చెప్పు. ముందు పెళ్లి జరగని మనమ్మా. నాకేం నమ్మకం లేదు. ఏమి నమ్మకం లేదురా? పెళ్లి జరుగుతుందనా, వీడు డబ్బులు రిటర్న్ చేస్తాడనా? రెండు. అపశకున మాటలు మాట్లాడుకో, రెండూ జరుగుతాయి. ఏనుగు పోతూ ఉంటే కుక్కలెన్నో మొరుగుతాయి. నానా, ఏనుగునెందుకు పెళ్లి చేసుకున్నావు నానా? నోరుముయ్, తొక్కి పారేస్తాను. నానా, ఏనుగమ్మ తొక్కి పారేస్తుందంట. ఒరే, కాస్త ఆగరా, పెళ్లికి తీసుకెళ్లాల్సినవి మర్చిపోయేలా ఉన్నావు. మీరు కానివ్వండితయ్యా, జీలకర్ర బెల్లం చిన్న డబ్బాలు నూరు పెట్టాను, అది తీసుకున్నారా? డబ్బాలు నూరు పెట్టావా? ఈ మధ్య రోట్లో కాకుండా జీలకర్ర బెల్లం డబ్బాలు నూరు పెడుతున్నారా ఏనుగమ్మా? నీలాంటి తిక్కలోళ్లతో నేను మాట్లాడను. నేను మాట్లాడతాను, అలాంటి పట్టింపులేం లేవు. రే, నిన్ను నాకేదైనా అయితే వీడి పెళ్ళి ఆగిపోద్ది, ఆ తర్వాత నీ ఇష్టం. ఇదిగో శీలాడాలయ్, ఆ డబ్బాలో నూరిన జీలకర్ర బెల్లం తీసుకెళ్ళి సంచిలో పెట్టావా? అదేమిటో, ఆ పార్లరమ్మ వీడి నెత్తిన చేయి పెట్టడానికి మధ్యలో జీలకర్ర ఎందుకో బెల్లం ఎందుకో. రే, నువ్వు నన్నేమైనాను, నా కాబోయే భార్యనేమైనా అంటే ఊరుకోను. లక్షలు మింగినోడా, ఇంటి దొంగ, పెళ్లి నుంచి పారిపోయినోడా, పని పాట లేకుండా పడి తినేవాడా? అమ్మా చూడమ్మా, రెండు గాడిదలను కన్న తల్లినేమంటారు? అన్నయ్య వద్దులే, ఆ పేరు కన్నా ఏనుగే కాస్త బెటర్. నాలుగు రోజులు పోతే నా కోడలు తండ్రి కోట్లు గుమ్మరిస్తాడు. కోటి రూపాయలతో కోటలాంటి ఇల్లు కట్టించి ఈ మందనంతా ఇక్కడే వదిలేసి పోతాను. నాకు ఈ పీడ వదిలిపోతుంది. నీకా నాకా?